ఈరోజు పామ్ ఆయిల్ రైతుల సమస్య మీద ఖమ్మం జిల్లా కలెక్టర్ గారిని కలవటం జరిగిందనమాట. ఉమామహేశ్వర రెడ్డి గారు, మరి నేను మిగతా కొంతమంది రైతులైతే మనం ఈరోజు కలవటం జరిగిందనమాట. అంటే కలెక్టర్ గారు దృష్టి తీసుకెళ్ళిందంటే 2021 నుంచి ప్లాంటేషన్ చేసిన చాలా పామ్ ఆయిల్ రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో అది చాలామంది రైతులకు రాలేదనమాట. అయితే వాళ్ళ దగ్గర ఉన్న లిస్టు ప్రకారం, హార్టికల్చర్ వాళ్ళ దగ్గర ఉన్న లిస్టు ప్రకారం అయితే దాదాపుగా ఒక 40 మంది రైతులకి వచ్చిందనమాట. వాళ్ళ ఇంటర్ క్రాప్ చూసి, గత కలెక్టర్ ఇంటర్ క్రాప్ చూసి ఇవ్వమన్నాడంట. వాళ్ళ ఫోటోలు దిగిన దాంట్లో ఇంటర్ క్రాప్ లేదు, తర్వాత రకరకాల కారణాలతోనే ఆ రైతులకి ఆ సబ్సిడీ ఎగ్గొట్టే ప్రయత్నం అయితే చేశారన్నమాట. కొన్ని 1000 మంది మన ఖమ్మం జిల్లాలో ఫామ్ ఆయిల్ వేస్తే దాదాపు దాంట్లో వచ్చింది ఎంతమంది అంటే 40 మందికి ఇంటర్ క్రాప్ కింద 2001-2002 డబ్బులు రావడం జరిగింది. దాదాపు 400 మంది రైతులకి వీళ్ళు ఆ ఇంటర్ క్రాప్ సంబంధించిన సబ్సిడీ ఇవ్వలేదన్నమాట. అయితే ఆ సబ్సిడీ వస్తుందా రాదా అన్నది తెలియదు, కానీ ఇప్పుడున్న ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించిన మీరు ఇంటర్ క్రాప్ వేసినా ఏపోయినా మీరు ఆ రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ప్లస్ ఇంటర్ క్రాప్ కింద ఇచ్చే అమౌంట్ కూడా మీరైతే ఇవ్వండి అని ఇప్పుడున్న కలెక్టర్ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. కలెక్టర్ గారు అయితే దాదాపు 20 నిమిషాలు ఈ ఫామ్ ఆయిల్ మీద అయితే మాతో మాట్లాడడం జరిగిందనమాట. అనేక విషయాల మీద చర్చించడం జరిగింది. తర్వాత ఫామ్ ఆయిల్ రైతులు మనం ప్రోత్సహించాలి, కానీ మీరు రకరకాల కారణాల చేత డబ్బులు కట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అనేది కూడా ఆయన DHOS కి చెప్పడం జరిగిందనమాట. అంటే మీరు చిన్న చిన్న కారణాలు చూపేసి డబ్బులు వేయకుండా ఉంటే రైతులు ఇబ్బంది పడతారు. వాళ్ళు 4 ఏళ్ళు ఇంటర్ క్రాపు పంట ఏదైతే ఉందో ఆ పంట నష్టపోతూ ఉన్నారు. ఆ నష్టం వాళ్ళని మనం వాళ్ళని ఫాయిల్ ఫామ్ రైతుల్ని ఎంకరేజ్ చేయాలి, కానీ మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని డబ్బులు వేయకోకుండా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఈ సంవత్సరానికి సంబంధించింది మీరు ఏదైతే ఉందో మొత్తం కూడా మరి ఆ ఫామ్ ఆయిల్ రైతులకు ఇచ్చే ప్రయత్నం చేయండి. మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఫామ్ ఆయిల్ రైతులకి మీరైతే ఇవ్వాలని కూడా వారు చెప్పడం జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే ఫామ్ ఆయిల్ రైతులకు కూడా కలెక్టరేట్ బంగ్లాలనే మరి మీకు అక్కడే ఒక శిక్షణ తరగతుల తర్వాత మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసం అక్కడే ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. అవసరమైతే కొత్త రైతులకి వాళ్ళ పాత వాళ్ళ అనుభవాలు తెలుసుకోవడం కోసం విజిట్ కూడా చేపిస్తామని చెప్పడం జరిగిందనమాట. అందుకని చాలామంది రైతులు మేము కూడా అదే చెప్పామన్నమాట, ఏం చేస్తే బాగుంటుందని కూడా మనల్ని అడగడం జరిగింది. అయితే ఎక్కడ కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంటు కానీ మిగతా కంపెనీలు కానీ ఎక్కడ కూడా మరి మొక్కలు వేసిన ఇప్పుడున్నంత ఉత్సాహం మరి తర్వాత ఎక్కడ చూపెట్టలేదు. దానివల్ల అంటే కొత్త రైతులు రావడానికి కూడా కొంచెం వెనకంజ వేస్తామన్నారు అని చెప్పడం జరిగిందనమాట. ఆయన కూడా అదే చెప్పాడనమాట, మీరు కూడా అంటే మీ దగ్గర స్టాప్ అంతగనం లేదు, మీరు చేసేటప్పుడు అక్కడ ఇంటర్ క్రాప్ ఉన్నది లేని మీరు చూసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి పెద్ద స్టాఫ్ ఉండదు, వాళ్ళు ఉండదు, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఇవన్నీ ఇంతమంది రైతుల దగ్గర పోయి విజిట్ చేసి ఇవన్నీ చేయడం సాధ్యపడదు. అదే కలెక్టర్ గారు చెప్పారన్నమాట, మీరు చూడటానికి మీకు సాధ్యపడదు కాబట్టి వివిధ రకాల కారణాల చేత మీరు ఎక్కడ కూడా ఆ రైతులకి వచ్చే ఆ ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎప్పుడు కూడా కట్ చేయొద్దు, మీరు ఇమ్మీడియట్లీ వాటిని ఇవ్వాలని చెప్పడం జరిగిందనమాట. అంటే కలెక్టర్ గారు అయితే మంచి ఒక అవగాహనతో మంచి స్పందించిన తీరు అయితే బాగానే ఉంది. ఎందుకంటే ఫామ్ ఆయిల్ మీద కొంచెం అవగాహన కూడా ఉన్నట్టుంది, అందుకనే వారైతే మరి హార్టికల్చర్ వాళ్ళకి చెప్పడం జరిగిందనమాట. మీరు ఎక్కడ కూడా ఈ సంవత్సరానికి సంబంధించింది, గత సంవత్సరాన్ని కూడా మేము అన్నాం కదా 2021-22 సంబంధించింది, ఎకరానికి 2000 వచ్చింది, 2021 ఏమో వచ్చింది, మరి వాటిని కూడా మీరు ఇవ్వాలని మనం చెప్పడం జరిగిందనమాట. అవి కూడా ఏదైనా అమౌంట్ వస్తే అవి కూడా తప్పకుండా ఇస్తామని చెప్పారు. కాకపోతే మనం రైతుల నుంచి కూడా మనం కూడా అడిగే ప్రయత్నం చేయాలన్నమాట. ఎందుకంటే మనం అడక్కోకుండా ఉంటే ఎవరికి అర్థం కాదనమాట, వాళ్ళకి ఎందుకు, వాళ్ళదేం పోతుంది, వాళ్ళదేం పోదు కదా, పోయేది ఎంత, రైతులు నష్టపోతూ ఉన్నారు. రైతుల గురించి మనం పోయి మన సమస్య చెప్పనప్పుడు మరి అది ఎవరు వినే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి మరి ఇంకొకసారి మళ్ళీ మనం ఈ సబ్సిడీ 3rd ఇయర్ సంబంధించింది వచ్చిన తర్వాత మళ్ళీ మనం 2001-2002 మనకి ఏదైతే ఇంటర్ క్రాప్కు సంబంధించింది రాలేదో దాని గురించి కూడా మళ్ళీ మనం ప్రయత్నం చేసే ఇదైతే చేద్దామన్నమాట.